ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు ఉన్నారు. మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో నాటి పరిస్థితులు, నేటి పరిస్థితుల మీద సార్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం డివిఎస్ గారు. నమస్తే సార్. ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్లో నూతన గవర్నమెంటు, తెలుగుదేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన పూర్వ శిష్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండు విభిన్న దృక్పథాలతో ఉన్నటువంటి పార్టీలు. ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది, అక్కడేమో ఎన్డీఏ కూటమి రూలింగ్లో ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు నడిస్తే బాగుంటుంది? ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క ఆచరణ ఏ విధంగా ఉండాలంటే మీరేం చెప్తారు సార్? పార్టీలు ఏదైనా, వ్యక్తులు ఏదైనా, అందరి గమ్యం అభివృద్ధి, అందరి గమ్యం మార్పు. ఏంటి, ప్రజల జీవన ప్రమాణాలు పెంపు దిశగా పనిచేయాలి. ఆ ముఖ్యమంత్రి అయినా, ఈ ముఖ్యమంత్రి అయినా, ఆ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా, ప్రధానమంత్రి అయినా, కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమైనా, ఇప్పుడు మనం చూసాం రెండు తెలుగు రాష్ట్రాలు విభజన, ఇవాళ ఇది మూడో ప్రభుత్వం. మనం కేసీఆర్ 1.0, కేసీఆర్ 2.0 తెలంగాణలో చూసాం. 2 terms ఆయన తెలంగాణకి 10 years ముఖ్యమంత్రిగా సాధించింది ఏంటి? విభజన చట్టంలో అంశాలన్నీ అమలు తెచ్చుకోగలిగారా? ఇచ్చిన హామీలు నెరవేర్చుకోగలిగారా? అంటే ఫలితాలు మనం చూసాం. బీఆర్ఎస్ ఘోర ఓటమి, కాంగ్రెస్ మరి ఘన విజయం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, కేసీఆర్ వైఫల్యాలని స్పష్టంగా కనపడతాం. అట్లాగే అక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ 2 ప్రభుత్వాలు, 2 పార్టీలు, 2 ముఖ్యమంత్రులు అయ్యారు 10 years. మొదటి ఎవరు? చంద్రబాబు. చంద్రబాబు అక్కడ మోడీ 1.0లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఇది నడిచింది. ఏది? కూటమి ప్రభుత్వంలో అక్కడ మంత్రులు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు 2, ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వంలో 2 బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు మొదటి 3.5 years మంచిగా అభివృద్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుంది. ఇక్కడ 11 అత్యున్నత విద్యా సంస్థలు వచ్చాయి. విభజన చట్టంలో హామీల ప్రకారం రాజధానికి నిధులు ఇచ్చారు. కొంతమేరకు కట్టుబడి ప్రారంభమై జరుగుతోంది. పోలవరం 72% కంప్లీట్ అయింది. మంచిగా నడిచిపోయే పరిస్థితుల్లో చంద్రబాబు దిగిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని కొనసాగించడంలో అతని వైఫల్యం. మోడీ దగ్గర రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు రాబట్టడం కన్నా తన కేసుల విషయంలో, తన తమ్ముడి కేసుల విషయంలో రాజీ పడటం, అంటే వ్యక్తిగత ప్రయోజనాలకి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చాడు, రాష్ట్ర ప్రయోజనాలని గాలికి వదిలేశాడు. ఫలితమే నిన్నటి ప్రజా తీర్పు. సరే సార్, ప్రజా తీర్పు, ప్రజలు 5 సంవత్సరాలు ఒకసారే వస్తుంది. వాళ్ళ చేతిలో ఉండేది ఒకే ఒక ఆయుధం, అది పాశుపతాస్త్రం, ఓటనే ఆయుధం. రాజకీయ నాయకులు వాళ్ళకున్న ఛాయిస్ ప్రకారం ఏదో ఒక పార్టీని ఎన్నుకుంటారు. అయితే నేను అంటుండే పాయింట్ ఏంటంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, తెలంగాణ సీమాంధ్ర కలిసి ఉన్నప్పుడు పెద్దగా అప్పు లేదు రాష్ట్రానికి. 2 రాష్ట్రాలుగా ఇడిపోయినప్పుడు, తెలంగాణ సీమాంధ్రగా ఇడిపోయినప్పుడు, ఈరోజు పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ 13.5 lakh crore అప్పు ఉంది అన్నారు. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేతపత్రం రిలీజ్ చేసిన రోజు 7 lakh crore అప్పు ఉంది అన్నారు. ఈ రెండు అంటే పాలన అనేది అక్కడ 13 lakh crore, ఇక్కడ 7 lakh crore రెండు కలుపుకుంటే 20.5 lakh crore అప్పు చేసి, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం సాధించినట్టు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం సాధించినట్టు, ఈ డబ్బంతా ఏమైపోయింది? అభివృద్ధి చూద్దామన్నా మచ్చుకు కూడా అవపడటం లేదు కదా. ఇరిగేషన్లో ఒక్క ప్రాజెక్టు, ఒక డ్యాము కంప్లీట్ అయినట్లేదు. విద్యా సంస్థలను నెలకొల్పినట్లేదు. తర్వాత నూతనమైనటువంటి కొత్త కొత్త రోడ్లు తెచ్చి, కొత్త కొత్త ఫ్యాక్టరీలు నిర్మించి, యువతకు ఉపాధి కల్పించి, ఈ 20.5 lakh crore అప్పు ఎక్కడికి పోయింటాం సార్? ఈ డబ్బంతా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా జూన్ 2, 2014 ఆ రోజు అపాయింటెడ్ డే ఉన్నటువంటి అప్పు మనం కనుక చూసినట్లయితే నీకు 2.5 lakh crore అప్పులు.
ఇవాళ మరి రెండు రాష్ట్రాల అప్పులు కనుక మనం కూడినట్లయితే అదెంత 13.5 లక్షలు రెండు రాష్ట్రాలే కలిపి 7 లక్షల కోట్లు అక్కడ 13.5 లక్షల కోట్లు అంటే 10 రెట్లు అప్పు. ఎలా చూసుకున్నా కానీ తెచ్చిన అప్పుతో వీళ్ళు సృష్టించిన ఆస్తులేంటి, వీళ్ళు ప్రజలకు పంచిందెంత, వీళ్ళు స్వాహా చేసిందెంత, మనం మూడు కోణాల్లో చూడాలి. ఏది మీరు చెప్పినట్టుగా ఇవాళ రెండు రాష్ట్రాలకి కలిపి 20 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రెండు రాష్ట్రాలు మునిగాయంటే దానికి తగ్గ అభివృద్ధిని వీళ్ళు చూపించగలిగారా? 10 ఏళ్ల అభివృద్ధి తెలంగాణలో చూస్తే ఏం కట్టారు, ఇక్కడ వేసినటువంటి రోడ్లు ఏంటి, ఇక్కడ కట్టుబడి చేసినటువంటి బిల్డింగ్స్ ఏంటంటే మనకు కళ్ళకు కనపడుతోంది ఏంటి, కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఎట్లా గోదావరిలో మునిగిపోయింది కదా, పోలవరం గోదావరి ఎట్లా మునిగిపోయిందో కాళేశ్వరం కూడా కుంగిపోయింది కదా. 1 లక్ష కోట్లు ఏది, 1 లక్ష కోట్లు గోదావరిలో కలిపేసిన పరిస్థితుల్లో అక్కడ మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగాయని చెప్పి యాక్చువల్గా అయితే విభజన చట్టంలో అప్పుడు వీళ్ళ డిమాండ్ల ప్రకారం తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్ట్ చేయాలన్న డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇవాళ అసలు రేవంత్ రెడ్డి ఏ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేయమన్నాలో అతన్ని డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా చేయండి అని అడగాలన్నా కూడా కాళేశ్వరం ఎక్కడుందంటారు. అన్నారం బొంగబడింది, మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగిన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేతులు కట్టేసిన పరిస్థితి ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన. అంటే క్యాబినెట్లో కొంతమంది మంత్రులు కూర్చొని ఏదైనా చేయొచ్చా, రాష్ట్ర ప్రజల సంపదను ఎలాగైనా లూటీ చేయొచ్చా. నా బేసిక్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రతిసారి ముఖ్యమంత్రి పోతాడు కానీ ముఖ్యమంత్రి కూడా మంత్రిమండలం ఒక సభ్యుడే కదా, ఆయా శాఖ మంత్రులు ఆయా శాఖ సెంట్రల్ మినిస్టర్లు ఎందుకు గలవరు? ఈ డిక్టేటర్షిప్ పరిపాలన అనేది అంటా నేను అనేది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ ఉంటుంది, హోంశాఖ ఉంటుంది, తర్వాత విద్యాశాఖ ఉంటుంది, రకరకాల శాఖలు ఉంటాయి. కాబట్టి ఈ క్యాబినెట్ కలెక్టివ్ డిసిషనే కదా, ముఖ్యమంత్రి ఒక్కడే డిసిషన్ తీసుకోడు కదా. ప్రతి పనికి ముఖ్యమంత్రి పోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? విద్యా సమస్యలు ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి పోవాలా, విద్యుత్ సమస్యలు ఉన్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి పోవాలా, తర్వాత మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి పోయి వీళ్ళు ఏం గిడ్డి పీకతుంటారు, ఇక్కడ రాష్ట్రంలో క్యాబినెట్లో కూర్చొని ఏం చేస్తుంటారు? ప్రతి పనికి ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నేను మీతో కొంత విభేదిస్తాను. ఇక్కడ మనం రెండు రకాలుగా చూడాలి. ఏంటి, కేసీఆర్ హయాంలో ఏం జరిగింది, జగన్ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు చంద్రబాబు రేవంతల హయాంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు, ఆయన ఒక్కడే వెళ్ళాడా, ఆయన పక్కన మంత్రులు ఉన్నారా లేరా? ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్, నెక్స్ట్ ఆర్ఎండ్బి మంత్రి జనార్దన్ రెడ్డి, స్పష్టంగా మంత్రులు తీసుకువెళ్ళిన పరిస్థితుల్లో ఆ మంత్రులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. కేసీఆర్ పోయినప్పుడు ఏ రోజు కూడా ఒక మంత్రి లేడు 10 ఏళ్లలో నాకు తెలిసినంత వరకు. కేసీఆర్ కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా. జగన్మోహన్ రెడ్డి కూడా అంటే వీళ్ళు అడగరా, అంటే మంత్రులు అడగరా ఏ విధంగా క్యాబినెట్ డమ్మీ చేశారు? క్యాబినెట్ని డమ్మీ చేసి సీఎం ఎలా ఓవర్ రైడ్ చేశారు? జనరల్గా ఏంటంటే క్యాబినెట్ ఇది సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి నిర్ణయానికి ముఖ్యమంత్రిది కాదు, రేపొద్దున్న తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దానికి బలయ్యేది మంత్రులతో సహా అన్నమాట. ఉమ్మడి బాధ్యత మనకు తెలుసు. క్యాబినెట్ ఏంటిది, మనకు ఆర్క్ ఆఫ్ క్రౌన్గా చూడాలన్నమాట. మనం ఏంటి దీన్ని ఒక రత్నాల హారంగా చూడాలి తప్ప ఇక్కడేదో ఒకటే వజ్రంగా చూడకూడదు అన్నమాట క్యాబినెట్ని. ఇప్పుడు ఇదే ఏంటి ఏకస్వామ్యం, ఏది ప్రజాస్వామ్యంలో ఏకస్వామ్యం అనే దానికి అసలు అర్థమే లేదు కదా సార్. ప్రజాస్వామ్యం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో కలెక్టివ్ డిసిషనే కదా, అందువల్ల నేనేది ఏకస్వామ్య అనే రైట్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు కదా. దానివల్ల ఏమవుతుంది, నిరంకుశ పోకడలు వస్తున్నాయి. ఒంటెత్తు పోకడల వల్లే ఇప్పుడు ఈ అనర్థాలు అన్నమాట. వన్ మ్యాన్ షో ఎప్పుడైతే ఉందో నీకు అది వెంటనే కుదేలైపోతుంది, ఆ వ్యవస్థ కుదేలైపోతుంది, ఆ పార్టీ కుదేలైపోతుంది. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ ఏదైనా అయిపోయినా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికన్నా పోనండి. ప్రజల సంపదని లూటీ చేసినటువంటి వీళ్ళని రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి రిటర్న్ తేవాలి కదా. ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎన్ని, ఈరోజు ఆస్తులు ఎంత అంటే మనం చెప్పుకోవటానికి అనకొండలాగా తయారైపోయారు కదా సార్. వీళ్ళు ప్రజల సంపద అంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి బైబ్యాక్ ఎందుకు తయారు వీళ్ళు? కరెక్ట్గా 3 రోజుల క్రితం యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశాడు. ఆయన ఒక 15 అంశాలతో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక లేఖ రాశారు.
మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీరు అన్నది ఏంటి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజాధనం ఎంత స్వాహా అయిందో అది రికవరీ చేయమన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్, ఇది కేవలం రాష్ట్రాలకే పరిమితమైంది కాదు, ఇది కేంద్ర స్థాయిలో నిర్ణయం జరగాల. ప్రధాని మోడీ ఇప్పుడు ఇవాళ 3.0లో కూడా ఆయన ఏమంటున్నాడు, మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా ఏమని ధ్వజమెత్తాడు, తెలంగాణ వచ్చినా ఆయన అదే విమర్శ, ఏంటి పరివార్ ఇక్కడ కుటుంబ పాలన మీద ధ్వజమెత్తాడు, ఇక్కడ అవినీతి పైన ధ్వజమెత్తాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అక్కడ కూడా మనం చూసాం, మొన్న ఎన్నికల ప్రచార సభలో చిలకలూరిపేట వీటన్నిటిలో కూడా ఆయన ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి కేబినెట్ అవినీతిలో కూరుకుపోయిందంటూ మాది అభివృద్ధి మంత్రం, ఇతంది అవినీతి మంత్రం. సార్ ఇలా ప్రజాదేవాలయం అసెంబ్లీ నడవటం లేదు. ఎవరు ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత కూడా నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, 1000 రూపాయల పైన ఎంత ఖర్చు పెట్టినా అసెంబ్లీ ఆమోదం ఉండాల నాకు తెలిసినంత వరకు. ఈ ఖర్చులు పొద్దుల మీద చర్చలు చేయకుండా మమ అనిపించేసి అసెంబ్లీని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ బిల్లులు ఎలా పాస్ అయ్యి, ఇప్పుడు మనకి నజీర్ అహ్మద్ ఉన్నాడు సార్, ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి గారు, గతంలో కర్ణాటక హైకోర్టులో కూడా పనిచేశాడు. అంత న్యాయ కోవిదుడు కూడా చట్ట ఉల్లంఘన జరుగుతుంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి న్యాయ కోవిదుడు కూడా ముద్రే సంతకం ఎట్టి పెట్టింది సార్ ఈ 5 బడ్జెట్లకి? అంటే నజీర్ పెట్టింది 2 బడ్జెట్లకి అయి ఉంటుంది, అంతకుముందు ఇంకొక ఆయన ఉన్నాడు 3 బడ్జెట్లకి ఆయన పెట్టాడు. ఎమ్మెల్యేలు కూడా ఊరు అడగరా. ఇప్పుడు ఏ విధంగా శాసనసభ నీకు ఓవర్ రైడ్ చేస్తున్నారు, వీళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా బడ్జెటరీ అలొకేషన్స్, శాసనసభ ఆమోదం పొందకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. రాటిఫికేషన్ చేయడానికి ఇది ఆషామాషీ కాదు, ఇదేంటి గౌరవ సభ, ఇక్కడ ప్రతి పొద్దు ఆమోదం పొందాలా మనం. గౌరవ సభ ఎక్కడ ఉందిలే సార్, అంత కౌరవ సభలాగా మారిపోతే అది గౌరవ సభగా ఉంచుకుంటారా కౌరవ సభగా మారుస్తారా? జనమే, దానికి కారణం జనమే అన్నమాట. మనం వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన పని లేదు, కౌరవులను కాదు బ్లేమ్ చేయాల్సింది, వాళ్ళని ఆ సభకు పంపిన జనాన్నే బ్లేమ్ చేయాలి. సరే తప్పు దిద్దుకుంటారు, మళ్ళీ తప్పులు చేస్తారు, అది సహజం. కాకపోతే మీరన్న వ్యాలిడ్ పాయింట్ ఏంటి, అసెంబ్లీ ఎందుకు అసెంబ్లీ ఇంత నిష్క్రియపరత్వంగా మారింది, అసెంబ్లీ ప్రోడక్ట్ ఎందుకు తగ్గింది, ఉత్పాదకత ఎందుకని పడిపోయింది అనేది చూసినట్లయితే శాసనసభ 100 రోజులు నడపాలనే డిమాండ్ ఉంటుంది. సమావేశాలు ఎలా నీరు గర్చారు, 60 రోజులు సభ జరిగేది గతంలో ఆంధ్రప్రదేశ్, మనం ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఏ బడ్జెట్ సమావేశాలు మీరు చూసినా 4 రోజులు జరిగాయి బడ్జెట్ సమావేశాలు, జూన్లో జూలై. ఇప్పుడు అంతా వారం రోజుల్లో మామ అనిపిస్తున్నారు కదా, వర్షాకాల సమావేశాలు శీతాకాల సమావేశాలు అదొక 10 రోజులు ఇదొక 10 రోజులు, మినిమం 60 డేస్ నడిపేవాళ్ళు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో. 60 రోజులు సభ నడిపితేనే రాజశేఖర రెడ్డి చంద్రబాబుని ఏమని డిమాండ్ చేసేవాడు, 100 రోజులు సభ నడపాలి అని డిమాండ్ చేసేవాడు. కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో 60 రోజులు సభ జరగల, సంవత్సరానికి 60 రోజులు జరగాల్సిన సభ 5 ఏళ్లకు గెలిపినా కానీ 60 డేస్ జరపలేదు. ఎంత ప్రొడక్ట్ కోల్పోయింది అంటే వీళ్ళు అసలు పొందిన జీతభత్యాలు పెద్ద ఎత్తున, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పెరిగిన జీతభత్యాలు పెంచేసుకున్నారు వాళ్ళ యొక్క వేజెస్ను. అవి వేజెస్ పెంచుకున్నారు సార్, అసలు భారతదేశం వైపు చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది సార్. ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 దాకా మనం కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎందుకు ఈ వ్యాలిడ్ పాయింట్ నేను అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాదిలాగా తయారైపోయి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 360 ప్రయోగించి ఇన్ని అప్పులు చేస్తా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా పేస్తుంటే, ఇప్పుడు ఎమర్జెన్సీ అని అన్నాం కదా సార్, మనకి ఎమర్జెన్సీ పీరియడ్లో నెహ్రూ పీరియడ్లో సర్వేపల్లి రాధాకృష్ణతో ఉన్నప్పుడు చైనా యుద్ధం అప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు. ద సెకండ్ పీరియడ్ మనకి బంగ్లాదేశ్ ఫార్మేషన్ అప్పుడు పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు మనకు ఒకసారి ఎమర్జెన్సీ, అప్పుడు రాష్ట్రపతి ఈవి గిరి గారు ఉన్నారు 71. తర్వాత ఇందిరాగాంధీ తన ఎంపీ పదవి చెల్లుబాటు కాదని అలహాబాద్ కోర్టు రాయబలేలో నీ ఎన్నిక చెల్లదని ఒక అత్యున్నత న్యాయస్థానం జడ్జి ఇచ్చిన తీర్పుని భరించలేక దేశమంతా వాళ్ళ పార్టీ నాయకులతో అంతర్గత కలహాలు సృష్టించి ఎమర్జెన్సీ తెచ్చింది ఇందిరాగాంధీ. రాజ్యాంగాన్ని తొక్కలో తొక్కి మరీ ఎమర్జెన్సీ తెచ్చింది తన కోసం.
ఇంకొకరెవరైనా ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి సీటు వదులుకోలేక తెచ్చింది. ఇప్పుడు నేను అంటున్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మూడు సందర్భాలు ఉన్నాయి. ఒకటి, దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు యుద్ధ సమయాల్లో ఎమర్జెన్సీ ఎదిరించవచ్చు, కాన్స్టిట్యూషన్ అదే చెప్తండి. అంతర్గత కలహాలంతా దేశమంతా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఎదిరించవచ్చు. మూడో పాయింట్ ఏంది, ఆర్థిక వనరులు సక్రంగా వినియోగించుకోకుండా ఇచ్చలవిడిగా దోచేస్తుంటే ఆర్థిక ఎమర్జెన్సీ అంటారు, ఆర్టికల్ 360 కింద ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇంత అప్పులు చేసి ఇంత విధ్వంసం చేస్తే సెంటర్లో ఉన్న ప్రభుత్వము ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టేసి పగ్గాలు చేతులకు ఎందుకు తీసుకోలేదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అప్పులు కుప్పగా మార్చడానికి మోడీ కూడా కారణం కాదా అని నేను అంటా. ఎప్పుడైతే పార్టీలు పాలకులు రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యతగా తీసుకుని సంఘ ప్రయోజనాలు విస్మరించారో ఇవే పెడధోరణులు, దుష్ఫలితాలు అన్నమాట. మీరు చెప్పారు మూడు ఎమర్జెన్సీలు, మొదటి రెండు ఎమర్జెన్సీలు వేరు, అది దేశం కోసం, అది అవసరానికి పెట్టిన ఎమర్జెన్సీలు. ఆ రోజు ఆ ప్రభుత్వం మరి సర్వైవ్ అయిందంటే, దేశం ఒడ్డున పడిందంటే అవి ఉపయోగపడ్డాయి. ఇందిరాగాంధీ హయాంలో వచ్చినటువంటి ఎమర్జెన్సీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీరు అన్నట్టుగా తను ఆ ప్రధానమంత్రి కుర్చీ కోసం ఒక వచ్చినటువంటి ఆ కోర్టు తీర్పును ఆమె పెట్టుకుని ఆ రోజు జరిగినటువంటి అమానుషాలు అన్నీ ఎన్ని కావు. ఆ ఎమర్జెన్సీ దుష్ఫలితాల ప్రభావమే ఆమె ఓటమి. ఏది 77లో జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ మరి ఆ రోజు వచ్చిందంటే కారణం, జార్జ్ ఫెర్నాండెస్ జైల్లో నుంచి నామినేషన్ వేసి 500,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. మామూలు అంశే కాదు, అప్పుడు జరిగింది కర్ణాటకలో స్నేహలతారెడ్డి ఎంత అకృత్యాలు, ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డారంటే అది మీడియా మీద అణిచివేత. రామ్నాథ్ గోయంక పోరాటం చేశాడు అప్పట్లో, అందరూ బాధితులుగా మారిన పరిస్థితుల్లో బాధితులంతా ఏకమయ్యారు, బాధిత ప్రభుత్వాన్ని నెలకొల్చారు. ఎప్పుడైనా అంతే, ఏది కాకపోతే మీరు ఇప్పుడు అంటుంది ఏంటి, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎందుకు విధించలేదు, ఇంత విచక్షణారహితంగా అప్పులు చేసినప్పుడు ఎలా, ఆస్తుల సృష్టి జరగకుండా కేవలం బటన్లు నొక్కటం, సంక్షేమం ఓట్లు పొందటం ఒక కుట్ర అన్నమాట. అంటే ఏంటి, ఇదొక క్విట్ ప్రోకో. జగన్మోహన్ రెడ్డి చేసింది క్విట్ ప్రోకో, ఓట్ల కోసం బటన్లు నొక్కటం అన్నమాట. మీకు ఇస్తున్నా ఇంత, మీరు నాకు ఇది ఇవ్వాలి అన్న దీంట్లో చివరికి ఏమైంది, ఆ బటన్లే అతను కొంప ముంచాయి, అతను ఓటమికి కారణమయ్యాయి. అఫ్ కోర్స్ కాకపోతే జగన్కి నష్టం కాదు, ఇక్కడ ఎవరికి నష్టం జరిగింది, రాష్ట్రం నష్టపోయింది. ఇవాళ 13 లక్షల కోట్లు అప్పు తీర్చాల్సింది జగన్ కాదు కదా, జగన్ తీర్చడు, చంద్రబాబు నాయుడు తీర్చడు, ప్రజలే తీర్చారు అల్టిమేట్గా. నేను అనే పాయింట్ సార్, గత బడ్జెట్ నేను చూశాను, 5 బడ్జెట్ బుక్స్, దాదాపుగా 10 లక్షల కోట్లు అసెంబ్లీ ఆమోదించింది సార్. ఇప్పుడు బటన్లొక్కినానని జగన్మోహన్ రెడ్డి చెప్పే ఈ అవకతంలో 271,000 కోట్లు అన్నాడు 5 సంవత్సరాలకు కలిపి. పోనీ 5 సంవత్సరాలకి ఎంప్లాయీస్ యొక్క పెన్షన్స్ జీతాలు వేసుకుంటే 330,000 కోట్లు అవుతుంది సార్, ఓవరాల్గా 6 లక్షల కోట్లు సార్. అది మిగతా 4 లక్షల కోట్లు అభివృద్ధి అయితే చూపించాలి కదా సార్, దీని మీద ఎందుకు తరోలి ఎంక్వైరీరు, ఆ 4 లక్షల కోట్లు ఏమైపోయినాయంటే ఎవడికి తెలియటం లేదు సార్. దానికి మన ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలిగా, 4 లక్షల కోట్ల ప్రజాధనం చెరువులు కట్టావా, రోడ్లు పోసావా, డ్యాములు కట్టావా, మెడికల్ కాలేజీలు కట్టావా, చూద్దామంటే అవుపాడవు కదా సార్, ఎక్కడగడను. ఆ 4 లక్షల కోట్ల డబ్బులు ప్రజలు ఎవరు అడగలేదని చెప్పి ఇది ఇష్టారాజ్యమా సార్, ఆ 4 లక్షల కోట్లు అభివృద్ధి చూపించాలిగా, అవి ఏమైపోయినా కూడా ఊరికి అర్థం కావడం లేదు సార్. వాటితో పాటు పేదల ఇళ్ళు కట్టారా, అదే నేను అడుగుతుంది, హౌసింగ్ ఎందుకంటే ఇవాళ లేవు కదా, ఇవాళ అదొక పెద్ద ఆదాయ వనరు. ఏది కట్టుబడి కనుక జరిగినట్లయితే ఇవాళ పేదల ఇళ్ళు, హౌసింగ్ ఫర్ ఆల్, మనం చూసాం రాజ్నాథ్ సింగ్ కూడా మొన్న విమర్శల్లో, నిన్న చూసాం హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి రివ్యూలో, కనీసం ఇతను 22 లక్షల ఇళ్ళు ఇస్తే కేంద్రం పేదలకి 2 లక్షల ఇళ్ళు కట్టలేదని, అంటే ఏ విధంగా కన్స్ట్రక్షన్ని దెబ్బతీశాడు. అటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నిన్న రామానాయుడు మాట్లాడాడు, ఏమని ఇరిగేషన్ మినిస్టర్, 8 లక్షల కోట్ల బడ్జెట్లో చంద్రబాబు హయాంలో మరి 80,000 కోట్లు ఖర్చు పెట్టాడు దేనిపైన, ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన. 80,000 కోట్లు ఆయన ఖర్చు పెడితే నువ్వు అందులో కనీసం 4వ వంతు ఖర్చు పెట్టలేదంటే దుర్మ అంటే అలాగా అసలు డబ్బు ఏమైపోయింది ఊరికి అర్థం కావటం లేదు. ఇతను ఇచ్చినటువంటి హామీల్లో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో 3వ రత్నం అదే, జలయజ్ఞం చేస్తాను,
53 ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేస్తానని ఇచ్చిన హామీ 99% హామీలు నెరవేర్చానని బ్లండర్ మిస్టేక్, అబద్ధాలు పచ్చి అబద్ధాలు చెప్పిన పరిస్థితి. 730 హామీలు ఇచ్చాడు సార్ ఓవరాల్గా ఆయన. నవరంధ్రాల పథకాలు అంటుంటాను నేను ఎప్పుడు, అవి నవరత్నాలు కాదు నవరంధ్రాల పథకాలు. ఆయన రివర్స్లో అర్థం చేసుకోవాలి, 1% హామీలు నెరవేర్చి 99 సరే. ఇంకొకటి సార్, వ్యాలిడ్ పాయింట్ ఇది. ఈరోజు టెలికాం రంగం సార్, ఈరోజు అడవుల్లో ఉండేవాడి దగ్గర కూడా ఫోన్ ఉంది, ఎవరి దగ్గర పట్టినా ఫోన్ ఉంది సార్, సెల్ ఫోను. ఈరోజు తెలియకుండా నొప్పి తెలియకుండా 11% నుంచి 24% వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జియోడు కానీ ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ ఛార్జీలు పెంచుకోవటం వాళ్ళ ఇష్టారాజ్యం సార్. అంటే కేంద్ర ప్రభుత్వం కమాండింగ్లో ఉండదా? వీళ్ళందరూ కలిసి బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థను చంపేసింది ఎందుకైనా? ఇలా పెరిగే కొద్ది, టెక్నాలజీ పెరిగే కొద్ది ధరలు తగ్గాల్సింది పోయి, ఈరోజు ఏకడమ్మున అన్ని ప్లాన్స్లో ఒక 1 మంత్ క్రితం 11% నుంచి 24% పెంచేశారు సార్. అంటే వాళ్ళ ఇష్టారాజ్యమా సార్? పార్లమెంటు ఆమోదం కూడా లేకుండా ఈ దేశ ప్రధానమంత్రులు కానీ ఈ దేశ ముఖ్యమంత్రులు కానీ ఈ దేశ పౌరులు ఎవరిని అడగరు సార్? ఆ టెలికాం కంపెనీస్ని దారుణం సార్ నేను చెప్తాను. టెలికాం రిఫార్మ్స్ అంటే, రిఫార్మ్స్ అంటే సంస్కరణలు. అంటే ధరలు పెంచడం సంస్కరణ అంటే? ఎప్పుడైతే డీరెగ్యులేషన్ వచ్చిందో నీకు ఇన్సూరెన్స్లో కానీ లేకపోతే ఈ టెలికాంలో కానీ వీటన్నిటిల్లో కూడా దుష్ఫలితాలు ఇప్పుడు మీరు కనపడుతున్నాయి ఇదన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ప్రశ్నించే వ్యక్తి లేకుండా పోయాడో, ప్రశ్నించే పక్షం ఇవాళ పార్లమెంట్లో లేకుండా పోయిందో, ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీస్ ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను కుప్పకూల్చాయి? మీరు అన్నారు టెలికాం ఇవాళ బిఎస్ఎన్ఎల్ని దివాళా దించారు, వీళ్ళకి దోచిపెడుతున్నారు ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ వీళ్ళన్న సంస్థలు, రిలయన్స్ ఏంటిది ఆయన జియో. ప్రైవేటైజేషన్ వల్ల మేళ్లకు లేకపోగా వ్యక్తులేమో కార్పొరేట్ సెక్టార్ ఏమో లక్షల కోట్ల లాభాల్లోకి వెళ్ళిపోతున్నాయి, లక్షల కోట్ల అప్పుల భారాలేమో కామన్ మ్యాన్ పైన పేదల పైన పడుతున్న దీపజల్లో, వీటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం మరి మేల్కోవాలి. నాకు దారుణం సార్, 179 ఉన్న ప్లాన్ ధర 200 పంపించారు, అంటే 199 ఒక్క రూపాయి తగ్గించారు. 455 ఉన్న ప్లాన్ ధర 509 పంపించారు. 1799 ఉన్న ధర 1999 రూపాయలు, అంటే ఒక రూపాయి అంటే 2000 రౌండ్ ఫిగర్ చెప్తున్నాను నేను. వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచేశారు సార్. పార్లమెంటరీలో ఈ విధమైన చర్చ జరగటంలా ఒకరినొకరు నిందించుకోవడము తప్ప అసలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఈ కమాండ్ కంట్రోల్ ఎందుకు తప్పిపోతుంటే ప్రజలు బాధితులుగా మిగిలిపోతున్నారా? ఇందుక ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకుందే. ప్రభుత్వం ఎప్పుడైతే కార్పొరేట్ల కొమ్ము కాస్తుందో, కార్పొరేట్ల మేళ్ల కోసం ప్రజా ప్రయోజనాలను ఎప్పుడైతే కాలం రాశారో వెంటనే ఇక్కడే కనపడుతుంది అన్నమాట. ఏది మనం చూసాం, పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర విరాళాలు తీసుకోవటం, పెద్ద ఎత్తున వాళ్ళతో ఎలక్టరల్ బాండ్స్ కొనిపించటం, అంటే అవినీతిని వీళ్ళు చట్టబద్ధం చేసిన పరిస్థితి. ఎలా అయితే వీళ్ళు ప్రభుత్వం సాగిల పడుతుంది కొన్ని కార్పొరేట్ సంస్థలకు, ఇవాళ అంబానీ అదానీ ఈ దేశాన్ని శాసించే పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఇవాళ ఆయన ఏంటి, వాళ్ళ ప్రభుత్వ అధిపతిగా ఉండాల్సినటువంటి పాలకులు కార్పొరేట్ల దీంట్లో వెళ్ళిపోయిన దీంట్లో దీన్ని ఎవరు కాపాడతారు? దీన్ని కాపాడాల్సింది ప్రజా ప్రతినిధులే సార్, ఇంకా ఆల్టర్నేట్ మార్గం లేదు పార్లమెంటు ద్వారానే. మీతో నేను విభేదిస్తున్నా, మీరు బండ ప్రజా ప్రతినిధుల నెత్తి మీద వేస్తున్నారు, కాపాడాల్సింది ప్రజలే. మిమ్మల్ని రాజుల్ని చేసింది రాజ్యాంగం, ఇక్కడ రాజు ఎవరు అంటే ఇప్పుడు ఇక్కడ రాజు మోడీ కాదు, ఇక్కడ రాజు చంద్రబాబు, ఇక్కడ రాజు జగన్మోహన్. ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్తాను సార్ నేను, మీరు ఎనీ పొలిటికల్ పార్టీ ఒకరిని అభివృద్ధి నిలబెట్టి వీడికి ఓటేయండి అంటే తప్పు కాదు. ఫస్ట్ పార్టీకి ఎలక్షన్ జరగాలి సార్, పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, పార్టీలకు ఎలక్షన్ జరిగిన తర్వాత తీర్పిస్తారు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకొని పొలిటికల్ పార్టీలు కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని నియోజకవర్గం మీద రుద్ది ఓటేయమంటాం కూడా ఇది కూడా నేరమే కదా సార్. ముందు పార్టీలో ఇంటర్నల్గా పార్టీలో ఎలక్షన్ జరగాల. పార్టీలో ఎలక్షన్ జరగకుండా ఈ ప్రాంతీయ పార్టీల్లో కానీ జాతీయ పార్టీల్లో కానీ ఎవరినో ఒకరిని పంపించేది ప్రజలకి గత్యంతరం లేక ఎవరికి ఒకరు ఓటేయాల్సి వస్తుంది కదా. పార్టీ ఎలక్షన్ ఎందుకు జరగడం లేదు? యథా రాజా తథా ప్రజ
అది గతం. ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా సార్. ఇప్పుడేంటి, యథా ప్రజ తథా రాజ. ఏంటి ఇప్పుడు మన ప్రజాస్వామ్యం, ప్రజలను బట్టే రాజులు అన్నమాట, ప్రతినిధులు అన్నమాట. మీరు ఎంచుకునే ప్రతినిధుల్ని మీరు ఎంచుకునే దీంట్లో ఇప్పుడు కాకపోతే మీరు అన్నదాంటే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, రాజకీయ పార్టీలకి కొంత క్రమశిక్షణ ఉండాలి, పార్టీలకి కొన్ని నామ్స్ ఉండాలి, కొన్ని మార్గదర్శకాలు ఉండాలి. ఇవాళ పార్టీలను కట్టడి చేసే యంత్రాంగం లేకుండా పోయి ఏది అభ్యర్థుల ఎంపికలో కానీ లేదు. మీరు అన్నట్టుగా ఈ విచ్చలవిడి ఖర్చు ఏది, మొన్న చూసాం మొన్న జరిగినటువంటి ఎన్నికకి ఎంత పెద్ద ఎత్తున మరి డబ్బు బ్లాక్ మనీ ప్రజల్లో. చట్టం ఈసీఐలో చట్టం ఉంది కదా సార్, 40 లక్షలు ఎమ్మెల్యే ఖర్చు పెట్టాలా, ఎంపీకి వచ్చేకి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలా, 40 లక్షలు పెట్టే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారా, ఈసీ సర్టిఫికేట్లు కూడా ఇచ్చింది కదా వీళ్ళకి, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టింది తెలియదా ఎంపీలు ఎమ్మెల్యేలు. అంటే ఇక్కడ ఒకటి జరుగుతుంది సార్, పొలిటికల్ పార్టీలకు కూడా కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉండాలా, ఆ కాన్స్టిట్యూషన్స్ నామ్స్ ఉండాలా, ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం అక్కడ పెట్టడం ప్రజల్ని ఓట్లు వేయమంటాం. దీని మీద అయితే నేను పూర్తిగా విభేదిస్తాను సార్. పార్టీకి ఎలక్షన్ జరగాలి, పార్టీకి మెంబర్షిప్ వాళ్ళు ఉంటారు కదా, ముందు వాళ్ళందరూ పోటీ చేసి ఎలక్ట్ చేసుకుంటే వాడిని పార్టీ సెలెక్ట్ చేయాలి. ఈ పద్ధతి కానీ వస్తే కానీ కొద్దిగా మార్పు వస్తుంది అనేది నా అభిప్రాయం. ఎప్పుడైతే రాజకీయ పార్టీలు డబ్బు చూసి అభ్యర్థులను ఎంపిక చేస్తాం ప్రారంభించాయో, ఖండబలం చూసి అభ్యర్థులను ఎంపిక చేయటం ప్రారంభించాయో అప్పుడే భ్రష్టు పట్టిందనమాట. అంటే ఏంటి, గతంలో చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం చూసాం, మనం కూడా చూసాం. ఎన్టీఆర్ హయాంలో ఏదో మొదటిసారి ఆయన అభ్యర్థుల ఎంపిక చూసినప్పుడు ఫలానా ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది లాయర్లకి సీట్లు ఇచ్చారు, మొత్తం ఆయన ఇచ్చినటువంటి 275 అభ్యర్థుల్లో 150 మంది గ్రాడ్యుయేట్స్ అని. ఈ విధంగా అదొక విప్లవంగా రావాలి. ఏది ఒక నాయకుడు కానీ వ్యవస్థను మార్చాలనుకున్నప్పుడు, సమాజంలో మార్పు తేవాలనుకున్నప్పుడు అది మార్పు దిశగా పార్టీలు వాళ్ళు పనిచేయాలా, నాయకులు పనిచేయాలా. దురదృష్టం ఏంటంటే పార్టీలే ఈ దేశానికి పట్టిన శనిగా మారాయి, నాయకులే ఈ దేశానికి పట్టిన గ్రహణాలుగా మారిన పరిస్థితుల్లో చట్టాలు శాసనాలు వెక్కిరిస్తున్నాయి. ఏది కేవలం ఆ రాజ్యాంగ ప్రతులకు శాసనసభ ఆ పుస్తకాలకు పరిమితం కాకూడదు కదా. ప్రజల్లోకి చట్టం వస్తుందా, ప్రజల్లోకి శాసనం అమలవుతుందా, ఎంతమేర రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, జవాబుదారీతనం కొరవడి. భారత ప్రజాస్వామ్యంలో మొదటి ప్రధాన లోపం జవాబుదారీతనం అనేది లోపించిందన్నమాట. ఇంకొక వ్యాలిడ్కి వచ్చింది సార్, విద్యా వ్యవస్థ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే ప్రభుత్వ రంగంలో ఏమో 5,500 సీట్లు ఉన్నాయి, ప్రైవేట్ రంగం చూస్తేనేమో 165,579 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉండేదేమో 5,500 సీట్లు, ఆల్ బ్రాంచెస్, మెయిన్ బ్రాంచెస్, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ తీసుకున్న, ఇతర కోర్సులు తీసుకున్న, ఓవరాల్గా తీసుకుంటే ఎంటైర్ సీమాంధ్రప్రదేశ్లో 181,732 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ రంగంలో ఉండేది 5,500 సీట్లు. మొత్తం విద్యని ప్రైవేటీకరణ చేసినట్టు మనకు అవుపడుతుంది. దీనికి ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఒక కొత్త ప్రభుత్వం స్కీమ్ పెట్టి ఈ కాలేజీలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి సార్? అన్ని కాలేజీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎంపీల చేతుల్లోనే ఉన్నాయి. అంటే ప్రజల సంపదను దోచుకోవటమే కదా సార్ ఇది ఒక రకంగా. ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉంటే ఉద్యోగాలు అనేవి వస్తాయి కదా చదువుకున్న వాళ్ళకి, లెక్చరర్ పోస్టులు కానీ, ప్రొఫెసర్ పోస్టులు కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్లో వస్తాయి కదా. అంటే ప్రైవేటీని వ్యాపారాత్మకం చేసేసి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఒక ముసుగు తగిలిచ్చేసి ప్రజాధనాన్ని ఈ విధంగా దోపిడీ చేయటమే అంటారు సార్. నేను ఇప్పుడు గుడ్డు ముందా కోడి ముందా అంటే, గుడ్డు ముందా కోడి ముందా అంటే, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు కాలేజీల్లో అక్కడ న్యాయం జరిగితే ఇటువైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ సెక్టార్లో నీకు నిబద్ధత లోపించిందో, న్యాయం జరగలేదో, ఇక్కడ నేను ప్రభుత్వ ఉద్యోగిగా మారాను, గవర్నమెంట్ లెక్చరర్ని నేను పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, నేను కాలేజీకి వెళ్ళాల్సిన పని లేదు, ఎంత దురదృష్టకర పరిణామాలంటే కొన్ని పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ టీచర్ బదులు
ఎవరో గ్రాడ్యుయేట్స్ చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళు వెళ్ళి పాఠాలు చెప్తున్నారు, ఆయన ఏమో వ్యాపారాలు చేసుకుంటున్నాడు, చీటీలు కట్టించుకుంటున్నాడు. అంటే గతంలో బతకలేక బడిపంతులు అన్నారు, ఇప్పుడు బతక నేర్చిన బడిపంతులు అయ్యాడు. ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రభుత్వ కాలేజీలకు కానీ ప్రభుత్వ పాఠశాలలకు కానీ అందులో ఉన్నటువంటి ఉద్యోగులే చిల్లులు పెట్టిన పరిస్థితి. వాళ్లే ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్నారు, వాళ్లే ప్రైవేటు కాలేజీలకు ఏజెంట్లుగా పనిచేస్తున్న పరిస్థితి. అంటే ప్రైవేటీకరణకి వీళ్ళే ఊతం ఇచ్చారు, దానివల్ల వచ్చిన ఉపద్రవమే ఇదన్నమాట. ఇవాళ ప్రభుత్వం ప్రైవేటు అని లేదు. నా బిడ్డకి ఎక్కడ చదువు బాగా చెప్తే అక్కడ చేరుస్తాను, తల్లిదండ్రులుగా నేనేది ఆలోచిస్తాను, నా బిడ్డ భవిష్యత్తు నేను కోరుకుంటాను. అక్కడే సైకాలజీ పట్టుకున్నారు సార్ పొలిటీషియన్స్, పిల్లలు చదువు మీద వ్యాపారం చెయ్యొచ్చు అనే ఒక సైకాలజీ. రెండోది ఈ ఓట్లు కొనే పథకాలుగా కూడా మారిపోయినాయి సార్. ఇంక నా పాయింట్ ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం కానీ తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్, ఈ రెండు పథకాలు కూడా ఈరోజు చాలా హాస్పిటల్ సార్ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ కానీ కాన్సెప్ట్ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ నడిచే పరిస్థితి లేదు సార్. ఈ రెండు పథకాలకు పెట్టే వేల కోట్ల రూపాయల డబ్బు, చిన్న అమౌంట్ కాదు సార్, నాట్ ఓన్లీ స్మాల్ అమౌంట్ కాదు సార్, వేల కోట్ల డబ్బుతో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యేది సార్, ఎంత ఎక్విప్మెంట్ వచ్చేది. రెండోది అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పింది బాగా గుర్తు సార్ నాకు, ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ అప్పుడు నేను వెళ్ళాను. ఈరోజు శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది సార్, ఆడ టీచరే ఉండి పాఠాలు చెప్పాల్సిన ఇలా మనకు డిజిటల్ స్క్రీన్స్ వచ్చేసాయి. యూనివర్సిటీలో ప్రొఫెసర్ కూడా లైవ్లో వినొచ్చు, డిజిటల్ బోర్డులు పెట్టుకుంటే యూనివర్సిటీలో చెప్పే ప్రొఫెసరు అన్ని చోట్ల పిల్లలు వినొచ్చు కదా. ప్రభుత్వ రంగం బిల్డింగ్లు కట్టేసి డిజిటల్ స్క్రీన్స్ పెట్టేసుకుంటే ఒక యూనివర్సిటీలో చెప్పే ప్రొఫెసరు అన్ని చోట్ల అన్ని టయాల్లో పిల్లలకి అవకాశం ఉంది సార్. కానీ దోపిడీకి అలవాటు పడినటువంటి కొంతమంది వ్యక్తులు క్రియేట్ చేసిందే సార్. ప్రభుత్వ రంగం రెండు ప్యారలల్గా ఉండాలి, రైలు పట్టాలలాగా ప్రభుత్వ రంగం ఉండాలి, ప్రైవేట్ రంగం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ప్రైసింగ్ పాలసీ కూడా కరెక్ట్గా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. చిత్తశుద్ధి లోపం పాలకుల్లో ఎప్పుడైతే చిత్తశుద్ధి లోపించిందో వెంటనే ఈ పెడధోరణులు వచ్చేసాయి. మీరు చెప్పారు ఏంటి, ఇటు విద్య అటు వైద్యం, మానవ వనరుల అభివృద్ధిలో ముఖ్య అంశాలు రెండు కళ్ళు. ఏది హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్సెస్ మనకటు విద్యారంగము అంతే, ఇటు వైద్య రంగము అంతే. అక్కడ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసాయి, ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ పడిపోయాయి. ప్రభుత్వ వైద్యశాలలు మనం చూసాం, పిహెచ్సిలు, సిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ డాక్టర్లుగా జీతం తీసుకుంటారు, అతను ప్రైవేట్ హాస్పిటల్లో అతను మెయింటైన్ చేస్తాడు, అతను పిహెచ్సికి వెళ్ళడు, ఇచ్చే మందులు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో వైద్య రంగం. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏ విధంగా పెద్ద ఎత్తున వేల కోట్లు అంటే వ్యాపార ధోరణి, విద్య మీద వ్యాపారం, వైద్యం మీద వ్యాపారం, అంటే ప్రజల ప్రాణాల మీద మానవ వనరుల అభివృద్ధి మీద వ్యాపారం చేయడమే భారతదేశంకి ఇవాళ పెద్ద హడ్డిలు అన్నమాట. మనం ఇప్పుడు ఏంటి, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, గొంగట్లో తింట ఎంట్రికలు ఎరుతున్నట్టుగా మాట్లాడుతున్న దీంట్లో. ఇప్పుడు నాదేంటి, నేను అందులో పోతే పోలా, ప్రవాహానికి ఎదురీదే మనస్తత్వం మనం కోల్పోయాం, వాళ్ళకి ఎదటమే ప్రారంభించాం. ఇప్పుడు ఉన్న పాఠశాలలు అవి నారాయణ, చైతన్య, గౌతమి, ఏయో రకరకాలుగా తప్పదు. ఏంటి, నేను నాకు వచ్చినటువంటి సంపాదనలో 80% దేని మీద పెట్టాల్సి వస్తుంది, విద్య మీద పెట్టాలి, వైద్యం మీద పెట్టాలి. ఎప్పుడైతే ఒక కుటుంబ ఆదాయంలో 80% బిడ్డల చదువులకు, బిడ్డల వైద్యాలకు, ఆ తల్లిదండ్రుల వైద్యాల ఖర్చులకే పోతే నా పొదుపు శక్తి ఏమవుతుంది, నా కొనుగోలు శక్తి ఏమవుతుంది, నా జీవన ప్రమాణాలు పతనం అవడానికి కారణం ఇదే. విద్యా వైద్యం, మానవ వనరుల అభివృద్ధి విదేశాలతో పోలిస్తే మన భారతదేశం ఇంతగా నిర్వీర్యం కావటానికి. ఇప్పుడు మీకు చూసాం హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏ స్థానంలో ఉంది భారతదేశం, ప్రపంచ దేశాల్లో మనం మానవాభివృద్ధి సూచీలో 136వ స్థానం, 129వ స్థానం. ఐక్యరాజ్య సమితిలో 183 దేశాలు సభ్యత్వం పొందినవి ఉంటే మనకు వచ్చే దౌర్భాగ్యం 136. ఎవరికి సిగ్గు చెట్టు,
జనానికి సిగ్గుచేట, పాలకులకు సిగ్గుచేట. ఎవరు బాధపడాలా, ఎవరు తిరగబడాలా? ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పాలకులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు సిగ్గుపడాలి. ఎందుకంటే మీరు వ్యవస్థను మారుస్తామని ప్రజల్లోకి వచ్చారు, ప్రజల్లో నిలబడ్డారు, పోటీ చేశారు, ప్రతినిధులుగా మారారు, అమ్ముడుపోతున్నారు. ఆ అమ్ముడు పోయే వాళ్ళకి తక్షణం సుప్రీంకోర్టు ఉరిశిక్ష చేస్తే ఒక దిగిపోతుంది సార్. ఇంకో పాయింట్ చెప్తాను సార్, ఫైనల్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి అనే ఒక గజ దొంగకి సుప్రీంకోర్టు కానీ, ఈ దేశంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయమూర్తులే తీర్పులు ఇవ్వకపోతే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను సార్, నేను స్టడీ చేసిన కేసే చెప్తాను. ఎంత దుర్మార్గం అంటే 167 కోట్ల రూపాయలకి 12,730 ఎకరాల భూముల్ని దఖలా చేశాడు మహామేత రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి. వన్ పిక్ కుంభకోణం గురించి చెప్తున్నాను సార్. 2011 ఆగస్టు 17 ఎఫ్ఐఆర్ అయింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎఫ్ఐఆర్ అయింది ఉమ్మడి రాష్ట్రంలో. 2012 ఆగస్టు 17 అభియోగ పత్రం కూడా పెట్టేశారు. 2012 నుంచి ఇప్పుడు 2024 ఉంటే, నిన్న తెలంగాణ హైకోర్టులో జడ్జి గారు ఏమని చెప్తారంటే, జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండో పాయింట్ సార్, నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదంట ఆయనకి. తర్వాత జగన్కి వ్యతిరేక కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించండి అని కేసు వాయిదా వేసింది. గతంలో ఇదే కేసు 381 సార్లు వాయిదా పడింది సార్, సేమ్ ఇది ఒక్కేసే. మిగతా కేసులు పక్కన పెడితే దీంట్లో ముద్దాయిల లిస్టు చూసుకుంటే సార్, A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 ఏణుంబాకం విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు, A3 నిమ్మగడ్డ ప్రసాద్ మ్యాట్రిక్స్ ప్రసాద్, తర్వాత మోపిదేవి వెంకటరమణ గతంలో మంత్రి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, ధర్మాన ప్రసాదరావు, వాడు పేరులో ధర్మాన ఉంది కానీ వాడు చేసిన పనులన్నీ అధర్మాన సార్. ఏమైంది, వాడు మంత్రిగా రెవెన్యూ మంత్రిగా ఎలగబెట్టినాడు. తర్వాత చూడండి సార్, కేవీ బ్రహ్మానందరెడ్డి A6, A7 వచ్చి డాక్టర్ మన్మోహన్ సింగ్, A8 ఎం శామ్యుల్ సెన్స్, తర్వాత A9 నిమ్మగడ్డ ప్రసాద్ తమ్ముడు, తర్వాత A10 వాన్ పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, A11 జగతి పబ్లికేషన్స్ సాక్షి అవినీతి పుత్రికొల్ల ఆ పేపరు, తర్వాత A12 రఘురామ్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, A13 కార్మిలి ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, A14 సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ దేశంలో న్యాయమూర్తులను అనకూడదు అంటారు కానీ సిగ్గనిపించటం లేదు సార్. దేశ న్యాయ వ్యవస్థలో పనిచేసేటటువంటి న్యాయమూర్తులకి ఇంత అంటే 854 కోట్లు పెట్టుబడి పెట్టింది సార్ సాక్షిలో. అంటే 12,731 ఎకరాలు ప్రజల భూములు కొట్టేసిన ఒక డెకైట్ గారి కేసు విచారించడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు సార్? సుప్రీంకోర్టు జడ్జి కోపడటంలే, లేకపోతే హైకోర్టు న్యాయమూర్తులు కోపడటంలే, న్యాయ వ్యవస్థను ప్రశ్నించకూడదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత న్యాయ వ్యవస్థకే ఒక సవాల్గా మారాడు. ఇప్పుడు ఏంటంటే దర్యాప్తు సంస్థలకే అతను ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక నేరస్తుడు ఏ విధంగా భారత న్యాయ వ్యవస్థని నడి వీధిలో నిలబెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఒక ఆర్థిక నేరస్తుడు ఏ విధంగా అత్యున్నత దర్యాప్తు సంస్థలు దేశంలో సిబిఐ ఈడీల ఒలువలు ఊడ్చాడో, ఎలా అయితే సిబిఐ ఆఫీసర్ల మీదే కేసులు పెట్టించారో, దర్యాప్తు చేసే అధికారం మీద కేసు పెట్టిన మహానుభావుడు కదా. పులివెందుల ఎస్పి పులివెందుల స్టేషన్లో అక్కడ రామ్ సింగ్ పైన కేసు పెట్టిన దీంట్లో రామ్ సింగ్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు అరెస్ట్ చేయడానికి సిబిఐ ఆఫీసర్లు వస్తే 3 రోజులు గెస్ట్ హౌస్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి నిందితుడు హత్య కేసులో నిందితుడు కర్నూలు పోయి వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేయలేక 3 రోజులు వచ్చి టెక్నికల్గా ఏదో అరెస్ట్ చేసినట్టు రాసుకుని బెయిల్ కూడా వాళ్లే ఇచ్చేసినట్టుగా, అంటే అటు దర్యాప్తు సంస్థలు ఇటు న్యాయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి
వాళ్ళ ఇస్తున్నటువంటి సవాల్ని అంటున్నాడు కదా, నా ఇంటికి కూడా వేయలేరు అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే భారత పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇటువంటి భారత రాజ్యాంగంలో కంట్రోల్ ఆడిట్ జనరల్, కాగో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, ఇటువంటి వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయి సార్. వీటిని నిగ్గుదేల్చకుండా దీనిపైన సరైనటువంటి నిర్ణయాలు చేసుకోకుండా మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తోంది, చట్టాలు మారుస్తోంది, ఐపీసీ మారుస్తుంది, ఇండియన్ పీనల్ కోడ్ని భారత న్యాయ సంహిత అని చెప్పి, లేకపోతే సాక్షి అధ్యయనం ఏదో ఇంకొక పేరు, ఈ విధంగా మూడు చట్టాలకి పేర్లు మార్చుకున్నారు. ఐపీసీ పేరు మార్చటం, సిఆర్పిసి పేరు మార్చటం, ఇది కాదు పరిష్కారం. ఇవాళ ఒక ఆర్థిక ఉగ్రవాది విసురుతున్న సవాల్ని ఎదుర్కొనే ధైర్యం న్యాయ వ్యవస్థకు రావాలి. సుప్రీంకోర్టు నిర్మలా సీతారామనే చెప్పింది కదా, కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పింది మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పుడు దేశ ప్రధాని కూడా అనుమానించాల్సి వస్తుందిగా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో. ఒక రిటైర్డ్ డీజీపీ ఆ మధ్య ట్వీట్ చేశాడు ఒక 15 రోజుల క్రితం, ప్రకాష్ సింగ్ అని చెప్పి, పంజాబ్ ఉత్తరప్రదేశ్ చేసినటువంటి, ఏమని, జగన్మోహన్ రెడ్డి ఇవాళ 10 ఏళ్ళుగా మరి 11 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు, అతను న్యాయ వ్యవస్థనే సవాల్ చేస్తున్నాడు. 3041 సార్లు వాయిదాలు కూడా పోలా. రఘురామకృష్ణరాజు అసలు ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు వేశాడు, టేబుల్ ఒకటి ఇచ్చాడు. సిపిఐ నారాయణ గతంలోనే అన్నారు ఏమని, అసలు దేశ చరిత్రలో ఏ నేరస్తుడైనా ఇన్నేళ్ళు బెయిల్పై ఉన్నాడా, ఎవరు దీనికి సమాధానం చెప్తారు, ఎందుకు దీనిపైన దృష్టి పెట్టట్లేదు అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసులు సిబిఐ, ఈడీ, అవి 12-11 కేసులు, ఇవి 9 కేసులు, ఆయన ఆస్తులు జప్తు చేశామన్నారు, 4,000 కోట్ల రూపాయలు అనేటువంటి ఆస్తులు జప్తు చేసిన పరిస్థితుల్లో, వాళ్ళ డిపాజిట్లన్నీ కూడా మళ్ళా విత్డ్రా చేసిన దీంట్లో, అతను విసురుతున్న సవాళ్ళు మామూలు సవాళ్ళు కాదు, 135 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు. అంటే ఏ సవాల్ ఇచ్చినా కొంతమంది యువత ఇటువంటి దుర్మార్గాలన్నీ చూసి అడుగులు బాట పట్టిందంటే, తుపాకులు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే వాళ్ళకేమో నక్సలైట్లని ముద్రేస్తుంటారు, మాయోయిస్టులని ముద్రేసి చట్టబద్ధంగా చంపేస్తుంటారు. ఈ దుర్మార్గులని దేంతో చంపాలి సార్? ఇప్పుడు కొంతమంది యువత, యూనివర్సిటీలో చదువుకున్న యువత ఇటువంటి దుర్మార్గులను చూసి, ఇటువంటి ముఖ్యమంత్రులను చూసి, ఇటువంటి ప్రధానమంత్రులను చూసి, ఇటువంటి న్యాయమూర్తులను చూసి అడవుల్లో పోతే వాళ్ళనేమో గ్రీన్ హంటింగ్ పేరుతో పెట్టలు కాల్చినట్టు ఏ నేరం చేయని వాళ్ళు కాల్చి చంపుతారు రే, ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని ఎవరు కాల్చి చంపాలి సార్? ఇక్కడ చావు చంపటం కాదు పరిష్కారం, ఇక్కడ ఏంటి మార్పు. ఇక్కడ మార్పు చావు ద్వారా వస్తుంది అనుకోవటం అది కాదనమాట. ఏది మార్పు, మీరు మార్పు కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు, ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? నేను, సొసైటీ చెడిపోయింది, నేను ఎందుకు చెడిపోవాలి? వాళ్ళు పక్కదారి పట్టినంత మాత్రం నేను వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినప్పుడు ఏం చేయాలి? మార్పు నీలో రావాలి, వ్యక్తిలో మార్పు వ్యవస్థలో మార్పుకి ఆటోమేటిక్గా దారితీస్తుంది. ఎందుకంటే వ్యక్తుల సమాహారమే. జడ్జీలే లంచం తీసుకొని తీర్పులు ఇస్తుంటే ఎవరితో మొరబెట్టుకో సార్? గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కేసులో ఒక సిబిఐ జడ్జి అమ్ముడుపోయింది, సూసైడ్ చేసుకున్నాడు అదే జడ్జి. మీరు అది మర్చిపోతున్నారు ఏంటి? కరెక్టే, నేను అన్నాను ఇప్పుడు, మీరేంటి తప్పులు చేయడానికే నేరస్తులు ఉన్నారు, నేరస్తుడి స్వభావమే తప్పులు చేయటం, తప్పులు చేయించడం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేరస్తుడు, అతనేంటి తప్పులు చేశాడు కాబట్టి నేరస్తుడయ్యాడు, తప్పులు చేయిస్తున్నాడు, పదే పదే అనేక తప్పులు చేయిస్తున్నాడు. తప్పులు చేయించడంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అతను కొత్త కొత్త స్టాండర్డ్స్కి వెళ్తున్నాడు. 135 డిశ్చార్జ్ పిటిషన్లు ఒక ఆర్థిక నేరస్తుడు వేసి సవాల్ చేస్తుంటే సుప్రీంకోర్టు ఎందుకని దాన్ని దృష్టి పెట్టట్లేదు? అదే సార్, నేను చంద్రశుడ్ గారిని నేను ప్రశ్నిస్తుండేది అదే. భారత అత్యున్నత న్యాయస్థానానికి ఇప్పుడు అత్యున్నత పీఠంలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రశుడ్ గారు, నేను నిజాయితీ పరుడు అని చెప్పుకుంటున్నాడు కదా, నీకు ఏ పొలిటికల్ ప్రెజర్ లేకపోతే ఈ కేసు ఆయన దృష్టికి రాలేదా? చంద్రచూడ్ కాదు అక్కడ మనం చూడాల్సింది, మీరు ఇంకా పర్సనలైజ్ చేస్తున్నారు, వ్యక్తి కాదు. మనం అక్కడ నడిపించాల్సింది ఆయనే కదా, ఎవరిని క్రిటిసైజ్ చేయాల్సింది? సీజే సీజేనే సార్, ఏది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ అడుగుతున్నాను, ఆయనకున్న అధికారాలు ఇవాళ రాష్ట్రపతితో సమాన అధికారాలు, ప్రధానితో సమాన అధికారాలు, ముగ్గురు ఇవాళ మూడు కళ్ళు.
ఏది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు అటు రాష్ట్రపతి సుప్రీం అయినట్లయితే, ప్రజాప్రతినిధిగా ప్రధాని అయితే వీళ్ళిద్దరినీ కూడా చూడాల్సింది. వీళ్ళిద్దరినీ కాదు, దేశంలో వ్యవస్థలన్నిటినీ కూడా కంట్రోల్ చేసి సక్రమ మార్గంలో పెట్టాల్సింది జ్యుడిషియరీ. ఎందుకంటే ఎవరికీ లేని పవర్ ఆయనకుంది, రివ్యూ పవర్. సమీక్షాధికారం ఇచ్చింది ఎవరికి? 44 రాజ్యాంగ సవరణ చేసి 1978లో అత్యవసర పరిస్థితిని కూడా సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకి కట్టబెట్టారు సార్. అత్యున్నత అధికారాలు ఉండగానే సరిగా, ఇప్పుడు అంకుశం నీ చేతిలో ఉంటుంది కానీ ప్రయోగించే దమ్ము నీలో ఉండాలా, ప్రయోగించే సమర్థత నీలో ఉండాలా. మావటి వాడి యొక్క సామర్థ్యం పైనే ఆ ఏనుగు యొక్క కదలిక ఉంటుంది. మదపుట ఏనుగుగా మారినటువంటి ఈ వ్యవస్థ రోగ్ ఎలిఫెంట్గా మారింది. మధుగారు రోగ్ ఎలిఫెంట్ని దారిలో పెట్టాల్సిన మావటి వాడి కోసం ఇవాళ భారత ప్రజాధికం ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ సార్, నైస్ ఎంట్రీ ఫర్ యూ.